హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో అడిగిన చాలా రకాల డౌట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్స్లో వెళ్ళడానికంటే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఎటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, పద్మిని గారు అడుగుతున్నారు, అన్న నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటర్ మరియు డిగ్రీ రెండు కూడా నేను ఓపెన్లో చేశాను, నాకు ఇప్పుడు కూడా చదవాలని ఉంది, నేను ఇప్పుడు ఎల్ఎల్బి ఓపెన్లో చేయవచ్చా అని అడుగుతున్నారు. నో అండి, కుదరదు. ఎల్ఎల్బి అనేది మీరు రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది, ఓపెన్లో చేయడం కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్ అన్సారీ గారు అడుగుతున్నారు, అన్న నా ఏజ్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు హార్ట్ సర్జరీ అయ్యింది, హార్ట్ పైన నాకు ఇప్పుడు కూడా స్క్రాచెస్ అనేవి ఉన్నాయి, డిఫెన్స్ మెడికల్లో ఈ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నారు. నో అండి, ఒకవేళ మీ బాడీ పైన ఏదైనా సరే ఆపరేషన్ స్టిచ్చెస్ లేదా స్క్రాచెస్ ఉన్నట్లయితే మిమ్మల్ని మెడికల్ అడ్మిట్ అయితే చేస్తారు ఈ డిఫెన్స్ సెక్టార్లో. రూపేందర్ గారు అడుగుతున్నారు, అనా ఎంఆర్ఓ ఉద్యోగాలకు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలని, డిగ్రీలో అన్ని గ్రూప్స్ వారు ఎంఆర్ఓ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కావ్య గారు అడుగుతున్నారు, ఎస్పీజీ కమాండోలో మహిళలకు ఎల్జీబీ ఉంటుంది అని అడుగుతున్నారు. ఎస్ అండి, 2013 నుంచి మహిళలు కూడా ఎస్పీజీ కమాండో అయితే అవ్వచ్చు. మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భార్య అయిన గురుశరణ్ కౌర్ గారికి మహిళల కమాండో అనేది మొదటిసారిగా ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ స్వాతి గారు అడుగుతున్నారు, నేను 2020 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను ఎల్ఎల్బి చేయొచ్చా అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, ముందు మీరు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన కాలేజీలోకి వెళ్ళి అక్కడ సెకండ్ ఇయర్ యొక్క అడ్మిషన్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు ఫీజు కట్టి కూడా ఎగ్జామ్ అయితే రాయవచ్చు. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎల్ఎల్బి ఎగ్జామ్ చేసి మీరు లాయర్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రాజా గారు అడుగుతున్నారు, సిబిఐ ఆఫీసర్ అవ్వాలంటే టైపింగ్ వచ్చి ఉండాలా మరియు టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని అడుగుతున్నారు. నో అండి, మీకు ఎవరో రాంగ్ గైడెన్స్ అయితే చేశారు, సిబిఐ ఆఫీసర్ అవ్వాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఎటువంటి టైపింగ్ మరియు టైపింగ్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. మన సబ్స్క్రైబర్ అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, అన్న నా ఏజ్ ఇప్పుడు 14 ఇయర్స్, నాకు క్రికెట్ రావాలని చాలా ఆశగా ఉంది, నేను డిఫెన్స్ చాలా బాగా ఆడుతాను కానీ నాతో క్రికెట్ ఆడడానికి నాకు ఎవరు ఫ్రెండ్స్ అయితే లేరు, నేను వితౌట్ కోచింగ్ నేను క్రికెట్ రావచ్చు అని అడుగుతున్నారు. ఎస్ అండి, అవ్వచ్చు కానీ చాలా కష్టం. మీ స్కూల్ లేదా మీరు ఇంటర్ చదివేటప్పుడు కాలేజ్, డిగ్రీ చదివేటప్పుడు యూనివర్సిటీ తరఫున జరిగే క్రికెట్ ఛాంపియన్షిప్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్లయితే మీకు క్రికెటర్ అయ్యే అవకాశం అయితే వస్తుంది, కానీ ఈ విధంగా అవకాశం రావడం చాలా తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీదేవి గారు అడుగుతున్నారు, ఈ ఎల్ఎల్బి కోర్స్ తెలుగు మీడియంలో ఉంటుందని అడుగుతున్నారు. నో అండి, ఇది ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది, తెలుగు మీడియంలో అయితే ఉండదు. కానీ మీరు 1 లేదా 2 నెలలు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళినట్లయితే మీరు ఆటోమేటిక్ సెట్ అవుతారు, ఇంగ్లీష్కి భయపడద్దు. రంజిత్ రెడ్డి గారు అడుగుతున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఎంఆర్ఓ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, అప్లై చేసుకోవచ్చు. రవికుమార్ గారు అడుగుతున్నారు, నేను ఓపెన్లో 10th క్లాస్ చేశాను, నేను ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, ఓపెన్లో మీరు 10th క్లాస్ చదివినా సరే మీరు ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ముఖ్యంగా జీడీ రెడ్మెన్ ఈ రెండు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు, ఓపెన్లో ఇంటర్ మరియు ఓపెన్లో డిగ్రీ చేశాను, నేను ఐపీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు చదివిన ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ డిగ్రీ ఈ రెండు కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు చేసి ఉండాలి. మణిగారు అడుగుతున్నారు, బీఎస్ఎఫ్ ఉద్యోగాలకు డ్యూటీ బార్డర్లో మరియు వార్ టైంలో ఉంటుందా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే బీఎస్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మన దేశానికి రక్షణ ఇవ్వడం. మన దేశానికి రక్షణ ఇవ్వాలంటే మీరు బార్డర్లో డ్యూటీ అయితే చేయాలి మరియు యుద్ధ సమయంలో మీ యొక్క డ్యూటీ అక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ శంకర్ గారు అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అగ్నివీరులో జాబ్ వచ్చినట్లయితే 4 సంవత్సరాల తర్వాత డిగ్రీ చదవచ్చా మరియు ఆ 4 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, మీరు 4 సంవత్సరాలు అగ్నివీరులో డ్యూటీ చేసిన తర్వాత కూడా మీరు డిగ్రీ అనేది చదవవచ్చు. స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సపరేట్గా కోటా అయితే ఉంటుంది ఈ అగ్నివీరులు 4 సంవత్సరాలు డ్యూటీ చేసిన వారికి. ముఖేష్ గారు అడుగుతున్నారు, అన్న ఇప్పుడు రీసెంట్గా ఏమైనా ఆర్మీలో నోటిఫికేషన్ వచ్చిందని అడుగుతున్నారు. నో అండి, రాలేదు, ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రాదు, ఎందుకంటే ఆల్రెడీ సెలక్షన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత న్యూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. న్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీగా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. రాజేశ్వరి గారు అడుగుతున్నారు, నేవీలో జాయిన్ అవ్వాలంటే ఎంత హైట్ ఉండాలి, పురుషులు అయితే 157 సెంటీమీటర్లు స్త్రీలు అయితే 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి.
నెక్స్ట్ క్వశ్చన్ మధు గారు అడుగుతున్నారు, అన్న నేను ఒక హ్యాండిక్యాప్ ను ఐఏఎస్ ఉద్యోగాలకు నేను అప్లై చేసుకోవచ్చా? అదే విధంగా ఐఏఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏమని వస్తుందో నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎస్ అండి, హ్యాండిక్యాప్ వారు కూడా ఈ ఐఏఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది హ్యాండిక్యాప్స్ ఈ ఐఏఎస్ ఉద్యోగం అయితే సాధించారు. మీరు కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఉద్యోగం అయితే సాధించవచ్చు. ఈ ఐఏఎస్ ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు దిలీప్ గారు, నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు నా చేయి ఇంజురీ అయింది, కానీ ఇప్పుడు నా రెండు హ్యాండ్స్ కూడా నార్మల్గా అండ్ సేమ్ అయితే ఉన్నాయి, నాకు ఆర్మీ జాబ్స్లో ఎలిజిబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, మీ చెయ్యి విరిగినప్పుడు మీ చేతిలో ఎటువంటి రాడ్ వేయకుండా, ఆపరేషన్ చేయకుండా అండ్ ఎటువంటి బెండ్ లేకుండా నార్మల్గా ఉన్నట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ గారు అడుగుతున్నారు, అన్న నెక్స్ట్ ఎస్ఎస్సీ జీడి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. వస్తుందండి, ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఛానల్ను ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్ అడిగిన ఇంకొక క్వశ్చన్, అన్న ఆర్మీ టెక్నికల్ ఉద్యోగాలకు హైట్ ఎంత ఉండాలని అడుగుతున్నారు. ఆర్మీ టెక్నికల్ ఉద్యోగాలకు 162 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అభయ్ గారు అడుగుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు డిగ్రీ జస్ట్ పాస్ అయితే చాలా లేదంటే ఏదైనా పర్సంటేజ్ ఉండాలని అడుగుతున్నారు. యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే చాలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యశ్వంత్ మరియు బన్ను గారు అడుగుతున్నారు, పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు 9.2% ఉంటే 10th క్లాస్లో అప్లై చేసుకోవచ్చా? మరియు కోవిడ్ పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? మరియు ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. నెంబర్ 1, కోవిడ్ పాస్ అయిన వారు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2, మీకు 9.2% ఉన్నట్లయితే 10th క్లాస్లో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ క్యాస్ట్లో కాంపిటీషన్ తక్కువ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. నెంబర్ 3, ఈ జాబ్కు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, కేవలం 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ మార్క్స్ ఆధారంగా జాబ్ అయితే కేటాయిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబర్స్ యొక్క డౌట్స్ నేను క్లియర్ అయ్యాయనుకుంటున్నాను. ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ అడిగే డౌట్స్ను ప్రతి సండే నేను వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.